నమస్కారం, ఏసీ న్యూస్ కి స్వాగతం. అద్దంకి శాసనసభ్యులు గుట్టుపాటి రవికుమార్ 2024 అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలుపొందగా ఆయనకు శుభాకాంక్షలు తెలిపేందుకు అద్దంకి నియోజకవర్గంలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆయన నివాసానికి పోటెత్తారు. ఎమ్మెల్యే రవికుమార్ ను ప్రతి ఒక్కరూ కలిసి శుభాకాంక్షలు తెలిపారు. కాబోయే మంత్రి అంటూ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు జోరుగా నినాదాలు చేస్తూ హోరెత్తించారు. అదేవిధంగా అద్దంకి నియోజకవర్గంలో ఉన్న వివిధ శాఖల అధికారులు ఎమ్మెల్యే రవికుమార్ ను మర్యాద పూర్వకంగా కలిశారు.
దేవాలయం, చర్చి, మసీదు కన్నా గ్రంథాలయాలకు కుల మతాలు భేదం లేదని, గ్రంథాలయాలకు ఏ కులం మతం వారు వచ్చినా ఎవరు అడ్డు చెప్పరని, విద్యార్థులందరూ గ్రంథాలయాలను వినియోగించుకోవాలని జ్యోతి చంద్రమౌళి అన్నారు. అద్దంకి గ్రంథాలయంలో జరుగుతున్న వేసవి శిక్షణ తరగతులు గురువారంతో ముగిశాయి. ముగింపు సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ప్రముఖులందరూ హాజరై ప్రసంగించారు. ముందుగా వేసవి శిక్షణ తరగతుల్లో ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేసి సర్టిఫికేట్స్ ప్రదానం చేశారు. అనంతరం వక్తలు మాట్లాడుతూ త్వరలో అద్దంకి గ్రంథాలయం నూతన భవనం నిర్మించుకోనున్నారని, అద్దంకిలో గ్రంథాలయం ఏర్పాటు చేసి 50 సంవత్సరాలు కావస్తున్నా నేటికి సొంత భవనం అనేది లేదని, గతంలో గ్రంథాలయానికి సొంత భవనం నిర్మాణం కోసం MRO కలిసి వినతి పత్రం అందచేయక 10 సెంట్ల స్థలం కేటాయించారని, కలెక్టర్ కార్యాలయంలో పెండింగ్ పనులు పూర్తి కాలేదని, త్వరలో పూర్తి చేయించి గ్రంథాలయ భవన నిర్మాణ పనులు ప్రారంభిస్తారని, అద్దంకి గ్రంథాలయంలో ప్రతి సంవత్సరం సమ్మర్ క్యాంపులు ఏర్పాటు చేసి విద్యార్థులకు గణితం, ఇంగ్లీషు, ఇతర సబ్జెక్టులపై శిక్షణ ఇవ్వడం సంతోషంగా ఉందని, ఇదే విధంగా ముందుకు సాగాలన్నారు. చర్చికి కొద్దిమంది వెళ్తారు, అంటే గుడికి వెళ్ళి కొంతమంది ఉంటారు, చర్చికి వెళ్ళి కొంతమంది ఉంటారు, మసీదుకి. కానీ గ్రంథాలయానికి అందరూ వస్తారు. వాడికి అంటే గ్రంథాలయం ఏముంటుంది ఇక్కడ, సమానత్వం దగ్గర ఇక్కడ ఏముంటుంది, కులాలుండవు, మతాలుండవు, వర్గాలుండవు, ఏమి లేకుండా అందరూ ఇక్కడ ఏం చేస్తాం, ఇక్కడ చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే వాటి ఎందుకంటే గొప్ప ఏంటిది, గ్రంథాలయం గుడి కన్నా మసీదు కన్నా చర్చి కన్నా గొప్ప ఏంటిది, గ్రంథాలయం అనమాట. ఇక్కడ వచ్చి మనము ఏం చేసుకోవచ్చు, చదువుకోవచ్చు, కొత్త విషయాలు నేర్చుకోవచ్చు, కథల ద్వారా తెలుసుకోవచ్చు. మీకు ఈ నెలలో ఏం జరిగింది, ఇక్కడ శిక్షా శిబిరం జరిగింది కదా, ఈ నెలలో మీకు శిక్షా శిబిరం జరిగింది. మీరు ఏమి నేర్చుకోరు ఇక్కడ, ఇంగ్లీష్ నేర్చుకున్నారు, లెక్క నేర్చుకున్నారు, అయితే దీన్ని ఏం చేయాలి, మనము నేర్చుకున్నాం తెలియజేయాలి, తర్వాత దీన్ని ఆచరణలో పెట్టుకోవాలి. మనం ఎక్కడైతే ఇక్కడ నేర్చుకున్నావో ఆ విషయాన్ని ఏం చేయాలి, మనం ఆచరించాలి. అప్పుడే దానికి విలువ వస్తుంది. కానీ ఇక్కడ నేర్చుకున్నారు ఇంటికి పోయి మర్చిపోయారు, అప్పుడు దానికి విలువ కూడా ఉండదు. అందువల్ల ఏం చేయాలి, మనం ఏదైతే ప్రతి విషయం నేర్చుకుంటామో దాన్ని మనం ఆచరించాలి, అప్పుడు ఆ విషయానికి నిలుస్తారనమాట. ఇక్కడ మీరు కొత్త కొత్త విషయాలు నేర్చుకున్నారు, అవి మీరు ఏం చేయాలి, ఇంటికి తర్వాత మళ్ళీ వాటిని ఆచరించి బాగా చదువుకుని చెబుతాం. ఇంటికి ఏం చేయాలి, మీరు ఒక గంట చదువుకుంటారు, రోజు ఒక గంట చదువుకుంటే మీకు ఇక్కడ ఏమైతే నేర్పుతారో ఇంటికి రేపటి చదువుకుంటారు ఇది మనసు నేర్చుకోవాలి. అయితే మనకి ఏం కావాలి, ఇక్కడ ఏం కావాలి, విద్యార్థికి వినయం కావాలా, విద్యార్థి ఏం కావాలా, వినయం కావాలా. ఎప్పుడైతే మనకు వినయం ఉంటుందో అప్పుడు మన అందరూ కూడా అభిమానిస్తారు మనల్ని. అర్ధ శతాబ్దం పైగా అద్దంకిలో ఇలాంటి చిన్న భవనంలో కరెంటు ఉండే లేక ఇరుక గదిలో కొనారుతున్న మన గ్రంథాలయానికి మంచి రోజులు వచ్చాయి. మన గ్రంథాలయం త్వరలో మంచి నిర్మాణానికి, గ్రంథాలయ నిర్మాణానికి మనము రూపుదిద్దుకోబోతున్నాము. ఇది గత ఆగస్టు లో మనం కలెక్టర్ గారికి ఎంఆర్ఓ గారు ఇచ్చిన పత్రంతో పాటు 10 సెంట్లు మనకి ఓకే చేశారు. అవునా, ఇది దీన్ని కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లాం, తీసుకెళ్తే త్వరలో పంపిస్తా ఉన్నారు. అది అతి త్వరలో ఒక 10-15 రోజుల్లో లేకపోతే ఒక 1 మంత్లోనైనా ఆర్డర్స్ అద్దంకి MROs కి చేరతాయి. చేరిన వెంటనే మనకి ఇతను కొన్నారు మనసులో మనం కొత్త నిర్మాణ కొత్త భవన నిర్మాణానికి మనం రూపుదిద్దుకుంటాము. ఈ నిర్మాణంలో భాగస్వామి అయిన ప్రతి ఒక్కరు ప్రజలు చంద్రబాబు గారు, జయపాల్ మాస్ గారు, శ్రీనివాసరావు గారు, చంద్రటి శ్రీనివాసరావు గారు, మన అందరు కూడా ఓటర్ పండితులందరూ కూడా దీనిలో భాగస్వామి అయిన పెద్దగారు. ఎందుకంటే పోయిన వెంకటేశ్వర రెడ్డి గారి గ్రంథాలయ ఉద్యమంలో అద్దెకి పట్టణ ప్రజా సంఘాలు అందరూ కూడా పాల్గొని దాన్ని భాగస్వామ్యం తెలియజేశారు. గత 20 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాలు దీని మీద పోరాటం తుదికి చేరుకుంది. కాబట్టి అందరూ కూడా ఇది మనం ఇది
దాదాపుగా 10 సెంట్లు కూడా మనకి కేటాయించిన ఇది ఎంఆర్ఓ గారి పత్రం. ఇది కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లాము. ఇక్కడ 2 రోజులు బాపట్ల కలెక్టర్ గారి దగ్గర ఉండి సుగర్రావు గారు మేము వెళ్లి అక్కడ వారి దృష్టికి తీసుకెళ్తే త్వరలో పంపిస్తా ఉన్నారు. ఈ ఎలక్షన్ అడవుల్లో అది కొంచెం ఆగింది. త్వరలో ఇతని దేశంలోనే ఈ అడ్రస్ ను మనం అద్దెంకి తెచ్చుకొని నూతన భవన నిర్మాణానికి రూపుదిద్దుకొని విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తామని అద్దంకి పట్టణ ప్రజా సంఘాలు, రోటరీ క్లబ్ స్వచ్ఛంద సంస్థలు అందరూ కూడా మీకు తెలియజేస్తున్నందుకు మేము సంతోషిస్తూ ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరూ ఊహించని విధంగా తెలుగుదేశం పార్టీ 130 సీట్లు సాధించిందని, కూటమితో కలుపుకుంటే 164 సీట్లు వచ్చాయని తెలుగుదేశం పార్టీ నాయకులు కోనేటి అనిల్ అన్నారు. తెలుగుదేశం కూటమి ఘన విజయం సాధించడంతో అద్దెంకి నియోజకవర్గం నుంచి గొట్టుపాటి రవికుమార్ భారీ మెజారిటీతో గెలుపొందగా, అద్దెంకి పట్టణంలోని 20వ వార్డుకు చెందిన టీడీపీ నేత కోనేటి అనిల్ ఆధ్వర్యంలో యువత అద్దెంకి నుంచి సింగనకొండకు నడిచి వెళ్లి ప్రసన్నాంజనేయ స్వామివారి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించగా, ముందుగా ఎన్టీఆర్ నగర్లో కేక్ కట్ చేశారు. బాణాసంచారం కాలుస్తూ టీడీపీ నేతలు సంబరాలు చేసుకున్నారు. అద్దెంకి నియోజకవర్గంలో రవికుమార్ భారీ మెజారిటీతో గెలవడం సంతోషంగా ఉందని, రవికుమార్కు మంత్రి పదవి ఇచ్చి న్యాయం చేయాలని టీడీపీ నేతలు తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో అరాచక పాలన తప్ప చేసిందేమీ లేదని, ప్రస్తుతం తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వచ్చిందని, ఇక నుంచి ఏపీ అభివృద్ధి తప్ప ఏమీ ఉండదని, అభివృద్ధి చేయడంలో చంద్రబాబు ముందుంటారని అనిల్ చెప్పారు. Slow. Go, 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 go
ఇంటికి తాళాలు వేసిన ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తులు ప్రవేశించి తాళాలు పగలగొట్టి నగదు వెండి అపహరణ చేసుకుని పోయిన సంఘటన గురువారం వెలుగులోకి వచ్చింది. అద్దెంకి మున్సిపల్ కార్యాలయం వెనుక నివాసం ఉంటున్న రిటైర్డ్ జడ్జి కొత్తమాసు మురళీకృష్ణ ఇటీవల కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్ వెళ్లగా బుధవారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ప్రవేశించి తాళాలు పగలగొట్టి ఇంట్లో ఉన్న 50,000 రూపాయల నగదు 4 కేజీల వెండి వస్తువులు బంగారం అపహరణ చేసుకుని వెళ్లారు. సమీప బంధువు గుర్తించి పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు వచ్చి పరిశీలించి రిటైర్డ్ జడ్జి మురళీకృష్ణకు సమాచారం ఇచ్చి కేసు నమోదు చేసి క్లూస్ టీమ్ను పంపించి వేలిముద్రలు సేకరించారు. త్వరలోనే దొంగలను పట్టుకుంటారని సీఐ కృష్ణయ్య తెలిపారు. తాను పైన ఉండి అంటే ఎస్ఐ గారు కొంచెం ఆయన వచ్చిన తర్వాత తీయమన్నారు. ఆ వెండి మాత్రం ఇంచుమించు 4 టు 5 కిలోలు అంటే మన విగ్రహాలు అన్నీ ఉంటాయి కదా అమ్మవారి లాకర్లో. మురళీకృష్ణ చిత్రం బాలాజీ అది ఎక్కడ కాకుండా చెప్పు వాయిస్ నువ్వు మాట్లాడు రికార్డ్ చేస్తాను. ఏమైతే సిఐనాడు చెప్పే వాళ్ళు వచ్చిన తర్వాత ఎంక్వైరీ అదే చూడాలన్నారు లాకర్ లాకర్ అదే అవన్నీ వాళ్ళ పని నువ్వుంటే నీ ఫోటోగ్రాఫర్ అందుకే నేను ఇంట్లో ఉన్నాను నీకు ఎందుకు ఇవన్నీ. అమావాస్య సందర్భంగా సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి దేవస్థానంలో గురువారం కదలిక రచన ఎంతో వైభవంగా జరిగింది. ముందుగా స్వామివారికి నిత్యం జరిగే అభిషేకాలు పూజా కార్యక్రమాలు జరిపి దేవస్థానం ప్రదక్షిణ తదుపరి వేద పండితులు ఆలయ అర్చకులు కలిసి 11 ఆవృతములుగా 10,000 అరటిపండ్లతో కదలిక రచన విశేషంగా నిర్వహించారు. కదలిక రచనలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ప్రసన్నాంజనేయ స్వామివారిని కదలి ఫలములతో అలంకరణ చేసి మహానివేదన పంచహారతుల కార్యక్రమం నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ప్రసన్నాంజనేయ స్వామివారి దేవస్థానంలో ప్రతి నెల పౌర్ణమి రోజున నక్షతమ్మల పాకుల పూజ, అమావాస్య రోజున 10,000 అరటిపండ్లతో కదలి ఫలర్చన జరుగుతుంది. పారిజాత జయ ఆంజనేయ శ్రీ ఆంజనేయం శరణం శరణం శ్రీరామదూతం నిరతం స్మరణం శ్రీ సూర్య తేజ శ్రీ ఆంజనేయ జయ వీర శూర జయ ఆంజనేయ శ్రీ ఆంజనేయం శరణం శరణం శ్రీరామదూతం నిరతం స్మరణం. ఆటో గ్రిల్స్ ఉంది
ఢీకొని మహిళకు తీవ్ర గాయాలైన సంఘటన గురువారం చోటు చేసుకుంది. వివరాల్లోనికి వెళితే అద్దెంకి మండలం కలువకురు గ్రామానికి చెందిన కుంచాల శ్రీను రమణ వారి సొంత ఆటోలో గులవపాడు నుంచి మామిడికాయలు తీసుకుని అమ్ముకుని తిరిగి వస్తుండగా అద్దెంకి రామనగర్ వద్దకు రాగానే ఆటో అదుపు తప్పి రోడ్డు మార్జిన్ లో ఉన్న గ్రిల్స్ ఢీకొట్టడంతో తలకు కాళ్లకు తీవ్ర గాయాలు కాగా స్థానికులు గుర్తించి 108 వాహనానికి సమాచారం ఇవ్వగా వారు వచ్చి అద్దెంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఏసీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.